ఎవరికి రాలేదన్నట్టు ఎవరికి అందరికి ఇప్పిస్తా ఎవరెవరికి రాలేదో వాళ్ళందరూ కూడా మీ వాలంటీర్లు వస్తారు ఎవరైనా ఎన్నకపోతే నా నంబర్ మొబైల్ ఎత్తుకోండి ఒక్కసారి చేతులు ఎత్తుకోండి అక్కలారా నా నంబర్ ఇస్తా ఏ ఎమ్మెల్యేడు నేను పబ్లిక్ లో ఇస్తా నా నంబర్ రాసుకో అట్టని చెప్పి రాత్రుల్లో మీ ఇంటి ఆయనకి ఇచ్చి ఒంటి గంటకు తాగేసి బాగుండవా ఓ ఏం చేస్తున్నావు అని ఫోన్ చేయి ఒంటి గంట మన నిమ్మతో ఒకడు ఫోన్ చేశాడు ఒంటి నా టైం లో ఏమయ్యా ఏం లేదు గ్యాప్ వచ్చినావు ఎవరైనా గ్యాప్ ఇచ్చారు నాకు ఒంటి నాకు నేను గ్యాప్ వచ్చేదా నేను అప్పుడే 11 గంటలకు ఇంటికి పోయి నేనేదో తిని మా భార్య అంటాడు ఏవా ఇప్పుడు ఇదేనా అప్పుడు అట్టే ఉంటే ఎలా ఇప్పుడైనా రావచ్చు కదా తెల కనీసం సాయంత్రం 9 గంటలకి అని అట్ట 11కి వచ్చి అట్ట ఫోన్ ఓడినారు అట్ట కొందరు ఉంటారు ఏది అట్టవాళ్ళు దయచేసి దండం పెడతాను వాళ్ళకి ఏది మీరు పెట్టుకున్న మహిళా తల్లులు 9845009152 ఎంత 9845009152 రాసుకున్నారా అటని రోజు చెప్తుందమ్మా ఏమైనా ఫోన్ ఉంటే నేను కాబట్టి నంబర్ రాసుకున్నారు కాబట్టి ఎవరికి సైకిల్ కావాలన్నా కూడా మీకు ఏ సమస్య కూడా మీ ఇంట్లో పెట్టలాగా నేను చెప్తా అంటే ఎక్కడికి వచ్చినా అమ్మా నిజంగా ఇంతసేపు చూడు ఎవరు లేకుండా లాస్ట్ దాకా మహిళా తల్లులందరూ కూర్చోండారు ఎందుకంటే లైఫ్ లో సైకిల్ చాలా ఇంపార్టెంట్ ఇల్లేదు కూర్చున్నదానికి ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా నేను ప్రతిసారి మీటింగ్ లో చెప్తా మేము ఇద్దరుండం పనులం ఏం చెప్పండి నేను నా కూతురు ఇద్దరం పనిచేసేదానికి ఉన్నాం మీ పనులతో సమానం ఎమ్మెల్యేగా నేను ఫీల్ కాను ఎందుకంటే అదే గవర్నమెంట్ జాబ్ అయితే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉండేదానికి ఆయన ఆర్టీ వాళ్ళకైతే నాకు 30-40 సంవత్సరాలు లేకేమో అయితే నాకు ఉంటుందా కరెక్ట్ ఇంకా 4 సంవత్సరాలు ఇంకా 3 సంవత్సరాలు బాగుంటే మళ్ళీ ఇస్తారు లేదంటే ఊస్టింగ్ చేస్తారు కాబట్టి అందుకే నేను నా కూతురు అదేదో నాయకులందరూ ఉన్నారు రేణుగుంట పట్టణం మెయిన్ మెయిన్ నాయకులంతా కూడా అందరూ సర్వీస్ చేస్తా అనుకున్నాం ఏ పనిలో కూడా ఎప్పుడైనా మీ అన్నో మీ తమ్ముడో మీ పనోడు ఉన్నాడంతో నాకు ఫోన్ చేయండి ఖచ్చితంగా ఫోన్లు చేసి పెడతాం నాకు అదే పని ఎందుకంటే నేను ఇంతకుముందు హరి చెప్తూ ఈ రోజు కూడా సేవ చేసింది ఇప్పుడు కాదు దాదాపు బంగారు తాలూకులన్నీ కరెక్ట్గా లెక్క చెప్పరా 17 సంవత్సరాలుగా దాదాపు 16,700 తాలిబొట్లు ఎస్సీ ఎస్టీ బీసీలకి ఆ పెళ్లి దేవుడి పెళ్లి రోజు ఇచ్చా ఈ రోజు కాదు 16 సంవత్సరాల ముందు నుంచి మెడికల్ క్యాంపులు మా ఆఫీస్కి వచ్చిన వాళ్ళంతా ఎంతమంది చేతులు తీస్తే ఫోటోలు ఉంటాయి ఎంతమంది వచ్చారు అసలు చేతులు ఆఫీస్ కి నువ్వు కాదులే అమ్మా ఎంతమంది వచ్చారు మన ఆఫీస్ కాడికి ఇంకేమైనా పనులున్నా కూడా రాండి అంటే పనులు బాగా జరిగిపోతాయి లెక్క అనమాట కాబట్టి మీకు దయచేసి అన్ని పనులు దగ్గర నుండి చూస్తాను అందుకని నిలబడుకుంటే చేతితో వచ్చేది ఇక్కడ దాదాపు ఈ రోజుకి ఇస్తుంది 9,211 దాదాపు పట్టాల్సినది 3,300 మందికి ఎస్సీ ఎస్టీలకి 3,300 ఇస్తున్నాం 1,000 మందికి మైనార్టీలకి బీసీలకు 3,500 ఇస్తున్నాం మిగతా కులస్తులకు 2,000 ఇస్తున్నాం ఇంకా కూడా దాదాపు 4,000 ఎంఆర్ఓ గారు చెప్పారు అవన్నీ కూడా 90 రోజుల లోపల ఇంకా కూడా ల్యాండ్ తీసుకుని ఖచ్చితంగా కూడా అవన్నీ కూడా ఇప్పిస్తాం అదే కాకుండా కూడా శ్రీకాళహస్తి రాబోయే రోజులు ఆర్టీఓ గారు చెప్పారు ఈ రోజు మళ్లీ చెప్తున్నా మీకందరూ కూడా ఈ సైట్ ఇప్పుడు లెక్కేస్తే 6 లక్షలు 7 లక్షలు 10 లక్షలు ఉంటుంది ఇక 5 సంవత్సరాలకి 20-25 లక్షలు అవుతుంది చుట్టూరు ఫ్యాక్టరీస్ సెంటర్ లో సైట్ అందులో వాస్తుండే ఏరియా తీయించినాం పక్కా వాస్తు 2 చెరువులు పైన ఫ్యాక్టరీలు అదే కాకుండా రాబోయే రోజుల్లో ప్రతి పిల్లలకి మీకు అందరికి జాబులు ఎవరికైనా జాబులు కావాలంటే దయచేసి మన ఆఫీస్కి రండి పవిత్రమని కలవండి లేదు మన ఆఫీస్ ఇక్కడ రేణుగుంటలో ఉంది కాళహస్తిలో ఉంది ఇంకేమైనా పెద్ద పనులు ఉంటే నన్ను వచ్చి కలవండి ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసి పెడతా అని చెప్పి మీకు అందరికి ఇక్కడైతే టీసీఎల్ ఎక్సన్ కంపెనీస్ కూడా వస్తున్నాయి అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ కూడా తీసుకుని వచ్చినాం మనం వచ్చినాక రేణుగుంటకి దాదాపు 114 కోట్లు ఈ నేను వచ్చిన ఈ 1.5 సంవత్సరం దాదాపు 2 సంవత్సరాల లోపల 114 కోట్లు రోడ్లు డ్రైనేజీలు బిల్డింగ్లు తీసుకుని వచ్చాను తల్లి నేను గెలిచినాక మీ అందరి ఆశీర్వాదంతో ఇంత డెవలపింగ్ చేశా మరలా చెప్తున్నా ఎవరికైనా రోడ్లు కావాలన్నా ఎవరికైనా డ్రైనేజ్ కావాలన్నా ఎవరికి ఏ పరిస్థితిలో కూడా దయచేసి ఆ నెంబర్ ఫోన్ చేయండి ఖచ్చితంగా మీ ఊరికి ఆఫీసర్స్ వస్తారు మా నాయకులు వస్తారు అందరికీ సర్వీస్ చేస్తామని చెప్పేసి ఈ సభాపక్షంగా తెలియజేస్తున్నాం
ఎందుకంటే ఇదన్నీ కూడా నిజంగా జగనన్న దాదాపు మనకైతే ఈ రోజుకి పట్టాలు ఇచ్చిన రోజుకి మనం ఆ రోజు కాలశ్రద్ధంతో ఇక్కడ కలిసి సొంతూరులు ఇక్కడ ఇద్దాం అందరం కలుపుకుందాం ఆడైతే గుంపులు అందరం సోల్నే ఉద్దేశంతో ఇక్కడ పెట్టి మీ అందరూ కూడా ఇస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా దయచేసి దయచేసి ఈ పేర్లు కూడా జే సిటీ గా పెడుతున్నాం జగనన్న సిటీ అని చెప్పేసి ఎక్కడైతే మనం ఈ టైప్ చేస్తున్నామో కొత్త సిటీ ఎందుకంటే ఒకే ఏరియాలో 250 ఎకరాలు 170 ఎకరాలు 160 ఎకరాలు ఇంకా 100 ఎకరాలు అంటే టోటల్ ఏంటంటే దాదాపు ఒకే ఏరియాలో 1000 ఎకరాలు ఒక సిటీ వస్తున్నది దాన్ని జే సిటీ సిటీ అంటే ఎట్టుంటుందంటే మాములు మన పాత రోజుల్లో డ్రైనేజ్ ఉండదు ఇక్కడ డ్రైనేజ్ వస్తుంది సొంతం ప్రైవేట్ లేఅవుట్ లో కొంటాం గార్డెనీలు డ్రైనేజీలు నాలుగు రాళ్ళు నాటేస్తాడు వదిలేస్తాడు ఇక్కడ డ్రైనేజ్ బోర్లు గార్డెన్ హాస్పిటల్స్ స్కూల్స్ ఇది ఒక సామ్రాజ్యం పక్కన ఇండస్ట్రీస్ ఎక్కడ దొరుకుతుంది అయ్యా మా కాలాసులు దొరికినట్టు వరకు దొరుకుతుందా తెల్లలేసి ఆ ఫ్యాక్టరీ వాచ్ రావు ఇన్ని కూడా దేవుడిచ్చిన వరంగా అదే కాకుండా కూడా ఇల్లు కట్టించిన ప్రతి ఒక్కరికి రెండు ఫ్యాన్లు ఎన్ని ఫ్యాన్లు రెండు ఫ్యాన్లు రెండు ట్యూబ్ లైట్లు ఎల్ఈడి లైట్ ఉచితంగా జగన్మోహన్ అన్న ఇస్తున్నాడు కాబట్టి మీ అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే ఇది పేదవాడి గవర్నమెంట్ ఏం గవర్నమెంట్ పేదోళ్ళ గవర్నమెంట్ ఇన్ని రోజులు నేను రాకముందు అయితే రేణుగుంట పట్టణంలో నలుగురు కాంట్రాక్ట్స్ ఏరిపేలు ఒక నలుగురు కాలాసులో 10 మంది అంతా కలిపితే 20-25 మంది కాంట్రాక్ట్ ఉండేవాళ్ళు అయ్యే మామూలుగా రెండు కులస్తులు చేసేవాళ్ళు మసోదండి వచ్చినాక ఎస్టీ ఎస్టీ బీసీలు అందరికి కూడా దాదాపు ఇప్పుడు వరకు వర్కులన్నీ కలిపితే దాదాపు 470 కోట్లు మన నియోజకవర్గదారులకు అందరికీ బీసీ ఎస్టీ అందరూ కూడా 75% పంచా 75% పంచా ఎందుకంటే చేంజ్ అవ్వాలి నాయకత్వంలో చేంజ్ రావాలి మనసులో చేంజ్ రావాలి నేనే బతకాలని కాదు అందరం బతకాలి అందరూ బతకాలనే ఉద్దేశంతో జగనన్న ఎట్లా ఆలోచిస్తున్నాడు అదేవిధంగా కాలాసులో కూడా ఆయన తమ్ముడుగా నేను కూడా ఎంతో ఉడతా భక్తితో నా సహాయంగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ అందరూ కూడా ముందుండి ఏ సమస్యనా కూడా తీసుకుంటానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి